ఒక్కసారి ఏ విధంగా వేసరికి అయ్యో నా కూతురు అల్లుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో కదా అని చెప్పని వెతికించడానికి ఆయన పంపిస్తే అప్పటికే వీళ్ళు రాజ్యాన్ని విడిచి అడవిలో పయనిస్తూ ఉన్నారట. అడవిలో ఏవో కందమూలాలు అవి తింటూ కడు దుఃఖమయనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఉద్యుక్తులయ్యారు. ఒకరోజు ఈ విధంగా బాధపడుతూ దమయంతీదేవి ఈ యొక్క నలమహారాజు గారి యొక్క ఊరు మీద అంటే కాళ్ళ మీద తలబెట్టుకుని నిద్రిస్తున్న సమయంలో మహారాజు గారు ఈ విధంగా ఆలోచించాడు, నా వెంట ఉండబట్టే కదా నా భార్యకి ఇన్ని కష్టాలు సంభవించాయి, ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే నేను ఈవిడికి దగ్గరగా ఉండకూడదు, కాబట్టి ఏదో విధంగా నేను ఇక్కడి నుంచి దూరం అయిపోవాలి అని చెప్పని అనుకొని తన దగ్గర పడుకున్నటువంటి భార్య యొక్క చెంగును కాస్త చించి ఆ చెంగుని తన మీద వేసుకొని మెల్లిగా అక్కడి నుంచి భార్యను వదిలి వెళ్ళిపోయాట. ఈ విధంగా వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత దమయంతి గబుక్కును లేచి తన భర్త జాడ తెలియక ఎంతో బాధపడదు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అని చెప్పిన చీర చెంగు చూసుకుంటే ఆ చెంగు చిరిగిపోయి ఉందిట. ఈ విధంగా ఎందుకన్నానంటే ఒంటి మీద వస్త్రం కూడా సరైనది లేకుండా బయటికి రావలసినటువంటి పరిస్థితి ఆ నలమహారాజుకు కలిగింది. ఎందువల్లయ్యా అంటే వ్యసనం వలన. ఆ వ్యసనం ఎందువల్ల వచ్చిందయ్యా అంటే కలిప్రభావం వలన. కలిప్రభావం ఎందువల్ల ఉంటుందయ్యా అంటే ధర్మకార్యాచరణ విషయమై మనం ఆసక్తి చూపకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ విధంగా నలమహారాజు గారు వెళ్ళిపోయిన తర్వాత దమయంతీదేవికి దిక్కు తోచగా అడవిలో అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఒక కొండ చిలువ వచ్చి ఆవిడ్ని బంధించినట్టుగా పట్టుకోబోతుంటే గట్టిగా కేకలు వేసిందిట దమయంతీదేవి. గట్టిగా కేకలు వేసేసరికి ఏమిటా ఏమిటా అని చెప్పారు అనుకుని ఎవరో ఒక కిరాత కూడా ఆ మార్గానే పెడుతూ ఈ స్త్రీ యొక్క కేకలు విని వచ్చి ఆ కొండ చిలువను సంహరించి దమయంతీదేవి యొక్క చరిత్ర మొత్తం తెలుసుకొని అది ఆసరాగా తీసుకుని ఆ కిరాతకుడు ఆవిడ్ని స్పృశిద్దామని దగ్గరికి వెళ్ళిన సమయంలో ఈ దమయంతీదేవి యొక్క పాతివ్రత్య మహిమ వలనైతేనేమి, భర్త యందు చూపించే అనురాగం వలనైతేనేమి ఆవిడ తీక్ష్ణమైనటువంటి దృష్టి తాకిడికి ఆ కిరాతకుడు భస్మమైపోయావట. భస్మమైపోయాడు కాబట్టి, ఎందుకంటే ఏ స్త్రీ అయితే తన భర్తని సంపూర్ణంగా అభిమానిస్తూ చక్కగా చూసుకోగలదో అలాంటి స్త్రీకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎవరి వల్ల ఉండదు అనటంలో ఈ యొక్క దృష్టాంతమే, ఈ యొక్క విషయమే దృష్టాంతం అన్నమాట మనకి. కాబట్టి ఈ విధంగా జరిగిన తర్వాత దమయంతీదేవి అలా బాధపడుతూ తన భర్త కోసం వెతుకుతూ 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 వెడుతుంటే కొంతమంది బాటసారులు కనిపించారట. వారితో పాటు, అయ్యా నేను ఫలానా రాణి గారిని నా భర్త కోసం నేను వెతుకుతూ ఈ విధంగా అడవిలో ఉన్నాను, నా ఈ కోరిక ఏ విధంగా తీరుతుందో తెలియట్లేదంటే అందులో ఒక ఆయన, అమ్మా నేను చూస్తే రాచకళ ఉట్టి పడుతోంది, నువ్వు మాతో పాటు రమ్మా, మేము ఇక్కడ చేది దేశం అనే దేశానికి వెడుతున్నాము, ఆ దేశానికి వెడితే నీ భర్త జాడేమన్నా తెలుస్తుందేమో అని చెప్పేసరికల్లా ఈ బాటసారుల వెనకే దమయంతీదేవి వెళ్ళి ఆ అలసిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ చేది దేశం అనే దేశానికి వెళ్ళిందిట. అక్కడ రోడ్డు మీద వెడుతుంటే ఈవిడ సరైనటువంటి తిండి లేక పిచ్చిదానిలా ఉన్నటువంటి దమయంతీదేవిని చూసి రాజుగారి యొక్క కోటగృహంలోంచి రాజమాత గారు చూసి ఈవిడిని దగ్గరికి పిలిపించిందిట. దమయంతీదేవిని పిలిచి, అమ్మాయి నీ మొహంలో రాచకళ ఉట్టి పడుతోంది తల్లి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటని చెప్పానంటే దమయంతి తన యొక్క వృత్తాంతాన్ని పోసగుచ్చినట్టు మొత్తం చెప్పిందిట. చెప్పేసిన తర్వాత, అమ్మా నువ్వు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, నీ భర్తని వెతికి తీసుకొచ్చే పూచి బాధ్యత నాది, అంతవరకు నువ్వు ఉచితంగా ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నా కుమార్తెకి సైరంధ్రిగా పనిచేస్తూ ఇక్కడే కొంతకాలం గడుపమ్మా అని చెప్పి అన్నదిట. సైరంధ్రి అనేసరికల్లా కుమార్తె యొక్క అలంకరణలు ఇవన్నీ చూసుకునేవారని ఆ కాలంలో సైరంధ్రి అనేవారు. ఆ విధంగా చెప్పిన తర్వాత దమయంతీదేవి రాజమాతకు నమస్కరించి, అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఎవరు పెట్టిన ఎంగిలి పదార్థాలు అలాంటివి నేను తిన్ను, ఎవరితోనూ నేను మాట్లాడను, కానీ నా భర్తను వెతకడానికి ఎవరైతే వెళుతున్నారో వారితో మాత్రమే నేను మాట్లాడగలుగుతాను, వారికి చెప్పిన విధంగానే వారితో ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా అయితే నా భర్త ఉంటాడో, నా భర్త ఆచూకీ ఏ విధంగా లభిస్తుందో అనే విషయాలపై మాత్రమే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇంతకు మించి నా దగ్గర నుంచి మీరు ఏమి ఆశించదు అంటే రాజమాత నవ్వి అదే విధంగా ఉండు తల్లి అని చెప్పని అన్నదిట. ఈ విధంగా జరిగి కొంతకాలం అక్కడే గడుపుదామని చెప్పనని దమయంతీదేవి నిశ్చయించుకుంది. అయితే
తన భార్యను వదిలి వెళ్ళినటువంటి నలమహారాజు గారు అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళుతున్నాడో తెలియక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ మహానుభావుడు నడుస్తూ ఉంటే అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత దావానలం వ్యాపించిందంటే అడవిలో ఎక్కడో అగ్ని రాజుకొని అది ఆ అడవి చుట్టూ కూడా ముట్టుకొని ప్రచండమైనటువంటి దావానలం వ్యాపించి అగ్నికీరలు వచ్చేస్తూ ఉన్నాయట. అయితే అందులో రక్షించండి రక్షించండి అని చెప్పని మానవ ఆకృతిలో ఉన్నటువంటి మానవ రూపంలో వచ్చేటువంటి భాషలో ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించేసరికి గబగబా అక్కడికి వెళ్ళి నలమహారాజు గారు చూస్తే అక్కడ ఒక సర్పరాజము మంటల్లో కాలిపోతూ కనిపించిందట. గబగబా వెళ్ళి ఆ సర్పరాజాన్ని గబుక్కును కాపాడి బయటికి లాగట్ట మహారాజు గారు. కాపాడిన వెంటనే ఆ పాము దాని గుణం ఏమిటి ఇమీడియట్లీగా ఆ మహారాజు గారిని కాటువేసిందట. కాటువేసేసరికి ఎప్పుడైతే ఈ కాటు ప్రభావం మహారాజు గారు తగిలిందో ఇంతటి సౌందర్య రూపుడైనటువంటి నలమహారాజు గారు వికృతమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నట్ట. ఈ రకమైన రూపాన్ని వచ్చేసరికల్లా భయపో అంటే తను గనక పొరపాటున తన యొక్క ప్రతిబింబాన్ని నీటిలో కానీ అద్దంలో కానీ చూసుకున్నట్టయితే అతనే భయపడి మూర్చపోయేటువంటి వికృత రూపం వచ్చిందిట.